सेन राम राम आज तेलंगाणा मत को गोरमाटी अपना धार्मिक गुरु माजी राजकीय नायक प्रस्तुत राजकीय नायक అధికారులు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి బంజారా నాయకులంతా గవర్నర్ గారిని కలవడం జరిగింది కొద్ది రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ బంజారా జాతి ఆదిమ బంజారాలు ఒక ఐదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో పన్నెండు కోట్లు ఉన్న సరి అయినటువంటి గుర్తింపు రావడం లేదనేటువంటి ఆవేదన అందరిలో ఉంది దాని కొరకు అందరూ వివిధ రూపాల్లో పనిచేస్తున్న అనుకున్న కొత్త లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం అందులో భాగంగా ఇవాళ అందరం కలిసి రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర సమయం తీసుకొని ఒకరోజు బంజారాల ధార్మిక వ్యాప్తి పేరుతోటి ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఒకరోజు సమ్మేళనం నిర్వహించడానికి అందులో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరినీ పిలిచి మాకు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి మా ఆధ్యాత్మిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ కలవడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే మా ఇతిహాసం ఎంత గొప్పదైనా మా సంస్కృతి సంప్రదాయాలు ఎంతది గొప్పదైనా మా చరిత్ర లిఖితపూర్వకంగా లేకపోవడం మమ్మల్ని కొంత బాధాకరం అవగాహన లేనటువంటి వాళ్ళు మా మీద కొన్ని చలుక్తులు విస్తృతుంటే బాధ అనిపిస్తూ ఉంది కనీసం గవర్నర్ లాంటి పెద్దవాళ్లను కేంద్ర మంత్రులను తీసుకొచ్చి మా సమస్యలు వాళ్ళ ముందు పెట్టి మాకు సజీవంగా ఉన్నటువంటి చరిత్రనే అధికారికంగా బయటికి తేవాలనేది మా ప్రయత్నం అందులో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టాం మరి ఇది గవర్నర్ గారు టైం ఇవ్వాల్సి ఉంది రేపు ఇవాళ రేపు వాళ్ళు డేట్ కూడా ప్రకటిస్తారు ఆ డేట్ ప్రకటిస్తే ఆ డేట్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఒక రోజు నిర్వహించడానికి తలపెడుతున్నాం దయచేసి ఇది ఇది కులాలకు మతాలకు అంటే అతీతంగా కేవలం ఒక బంజారా సెక్టర్ ఏదైతే ఉందో జాతి ఏదైతే ఉందో దాదాపు నలభై లక్షలు తెలంగాణలో ఉన్నటువంటి జాతి బిడ్డలంతా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కొక్క నిమిషం దీని మీద వాళ్ళ అభిప్రాయాలను వెలుగుస్తారు మేము ఎవరు ఏది మాట్లాడినా బంజారాల వారసత్వాన్ని కొనసాగించడమే మా ధ్యేయం ఆ వారసత్వం కొరకు మేము ఎక్కడికైనా తెగిస్తాం ఏదైనా చేయగలుగుతాం అందులో భాగంగానే బంజారాల ధార్మిక వ్యాప్తి అనేది మా హతీరాంబాబాజీ సంత్ శివలాల్ మహారాజ్ బాపు రామరావుజీ ఆ విధంగా చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా చాలామంది కొనసాగుతూ ఉన్నారు కానీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఏ పరిస్థితి ఏర్పడ్డదో వీళ్ళకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అట్లా కాకుండా మేము ఒక గుర్తింపు పొందాలి రాష్ట్రంలో అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి అందరూ సహకరించాలి పెద్ద ఎత్తున ఆ డేటు తెలపడానికి మరోసారి మేము ముందుకు వస్తాం మరి మీకు ఆ పిలిపిస్తాం ఆ రోజున పెద్ద సంఖ్యలో పాల్గొని భోగ భండారంలో పాల్గొనాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను